అంజలి తోటి డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టించాం కానీ ప్రోగ్రామ్ ఇచ్చేలోపు కేసు క్లోజ్ అయిపోవాలి ముందు అది ఆలోచించండి నాకు చిన్న డౌట్ ఏంటి ఆ భగవన్ గాడు అంత తేలిక వదిలేస్తే డేటి అసలాడు మామూలుడు కాదు నేను మామూలుడు కాదు ఆతాహై చంద్రమా రాత ఆది రహన జాయే తేరే మేరే సా बात्रूम चुट पूजे खम्मत उदे कटे वो ने हैदराबाद किलोमीटर दूर नूट डेबई दूर दंडकारण्य चूस्ते तलव अड़ी तमुंडे बाण पट्टा गन्ने पट्टा बाण पट्टा कोत्तगा కంట్రోల్ కంట్రోల్ వామ్ము నేను ఇంకా అబ్బాయి అనుకున్నా అడివిడో కూడా ఐటమ్ అదిరిపోయిందే క్యారే సాలే రమక భీమక అలే సీతక కేలేన సోవే అలవాట పరపడే బిందకా ఎందుకే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు మీ బావ మినిస్టర్ భగవాన్ చేసిన పాపాల్లో నీకు కూడా పావల వాట ఉందని తెలిసింది అందుకే మా అన్న నీ తోలు తీయడానికి ఇక్కడ తీసురామన్నాడు పావల వాట భలే వాడివే ఆయన చేస్తుంటే నేను ఏదో పక్క నుంచి చూశాను తప్ప నాకు అందులో 5 పైసలు వాట కూడా లేదు నీ మీద ఒట్టు ఆ మొక్క నువ్వు మా అన్నకి చెప్పుకో ఆయన ఎవరు मोकल ताड़ित पीड़ित जन रक्त पीचे रामारो नगार नर्तल गुंडे मंटल राक्षस राज्य अंत मुस्ो अ जनाल मोसम నీ తోడలడు సర్పంచ్ సంపత్రావు చందల్ వసూలు చేసిన డబ్బు ఎక్కడ దాచాడు వాడి బలం ఏంటి బలహీనతలు ఏంటి తోడలకు వాడి మూమెంట్స్ ఏంటి రేయ్ చెప్పరా బిపి 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 దేపిచ్చుకురా అమ్ము ఇంత బిపియా నీకు తెలుసు చెప్పు నాకేం తెలియదు నిజంగా తెలియదా నిజంగా తెలియదు ఏమీ తెలియదా తెలియదు ఏమీ తెలియనాడు నువ్వెందుకు పట్టుకుంటావు ఒరేయ్ ఎర్రడా అన్నా వచ్చే రావులమ్మ అన్నా ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకోండి ఓ వీడి సంగతి ఏంటి ఎలాగో నిజాలు చెప్పడు ఏసేద్దాం వీని తుపాకులతోటి బాణాలతోటి కాకుండా వెరైటీగా గొంతు కొరికి చెప్పు కొత్తగా ఆలోచించండి అయ్యా కొత్తగా ఆలోచించండి పిచ్చోడా ఎందుకు నువ్వు గొంతు కొరికేది నేను చెప్పకపోతేగా నేను మొత్తం చెప్పేస్తా సార్ ఆ భగవాన్ అనేవాడు పెద్ద యదవ ఈ విషయం అందరికీ తెలుసు వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి ఈ విషయం కూడా అందరికీ తెలుసు బినామీ పేర్లతోటి వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు ఇక దౌర్జన్యాలు భూకబ్జాలు హత్యల గురించి చెప్పే పనే లేదు అన్నిటికంటే ముఖ్యమైనది ఐటమ్స్ వీక్నెస్ చుట్టూ చీర కట్టిన సొంగ కట్టేస్తారండి ఏమండి మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తారండి రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేం కానీ బుద్ధు లేకపోతే మాత్రం ఒప్పుకోడండి మోజు పడ్డాడా అంతే ఇంకొకటి రెండేళ్లకోసారి అరకు వ్యాలీకి వెళ్ళి గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకొస్తుంటాడు ఎందుకు అనుకున్నారు అందుకే ఐటమ్స్ అంటే పడి చస్తాడు ఇక్కడ కూడా రెండు గెస్ట్ హౌస్లు కట్టించాడు అందుకే చూసారా గుక్క తిప్పుకోకుండా ఎన్నెన్ని విషయాలు చెప్పాను ఇక నేను బయలుదేరతానండి కాట్లోపదేవయ్య స్వామి ఏంది అలికిడలేదు కరకరపడరేంది ఈ గుడారాలేయి వామ్మో నన్ను అక్కడనే వదిలేసిపోయారు ఈ అడవిలో ఏగే దూకన్న ఆమ్లెట్ కావాల్సి వచ్చిందో ఏమో ఈ ఇక్కడి నుంచి బయటపడే దారే శ్రీ ఆంజనేయం ప్రజనాంజనేయం దడకం కూడా నాకు పూర్తిగా రాదు అబ్బా అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే అరే మనిళ్ళు మనిళ్ళు అడవిలోకి వచ్చిందేంటి अड़ला
తన సీక్రెట్లు మొత్తం నేనే అవుట్ చేశానని తనే నన్ను చంపేస్తాడుగా అతను ఇప్పుడు మనల్ని ఎవరు కిడ్నాప్ చేశారు అబ్బే తూచ్ గప్చిప్ సాంబార్ బుడ్డి